ఆనందం యొక్క రహస్యాన్ని అందించేటువంటి మౌన యోగ సైలెన్స్ యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనిషికి అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్ని రకాల కష్టాలు చెప్పలేము ఆర్థిక సమస్యలు రావచ్చు లేకపోతే ఫ్యామిలీ సమస్యలు రావచ్చు రిలేషన్షిప్స్లో కావచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు రకరకాల సమస్యలు రావచ్చు సమస్యలు వచ్చినాయి కదా లేదు కదా అని వదిలేస్తే డిప్రెషన్ లేకపోతే ఇంతే ఇక దాన్ని వదిలేస్తూ ఉంటాం చివరికి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతూ ఉంటారు కానీ ఎంత సమస్య వచ్చినా కానీ ఏదైనా కానీ దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని నేను ముందుకు వెళ్తాను అన్న వాళ్ళకి ఎప్పటికైనా కానీ అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక సమస్యని ఒక సమస్యగా చూసేదానికి అంటే ప్రాబ్లం లాగా చూసేదానికి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది ఒక దానిలో నువ్వు వదిలేసావు దాన్ని పూర్తిగా గివింగ్ గివింగ్ అప్ అంటారు వెన్ ఎవర్ యూ గివ్ అప్ యూ లూజ్ అంటే నీకు అక్కడ శక్తి అనేది రాదు ఎప్పుడైతే నువ్వు ఛాలెంజ్గా తీసుకోండి నేను చేస్తాను చేసే తీరుతాను అంటావో అక్కడ నీకు శక్తి అందుతుంది ఆ శక్తి మళ్ళీ నేను ముందుకు నడిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఈ బాధ్యత తీసుకున్నావో నీకు కావలసినటువంటి దారులు అనేవి తెలుసుకుంటాయి నేను లేదు నా శక్తి అంతా నా పని అయిపోయింది నాకు లాస్ వచ్చింది నేను ఇంకేం చేయలేను నా జీవితంలో నేను దేనికి పనికిరాను అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు దారులన్నీ క్లోజ్ చేసుకుంటున్నావు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటావో నీకు లాస్ వచ్చింది బిజినెస్లో అడుగుతావు మార్కెట్లో ఇంకా కొత్తగా ఏం ప్రోడక్ట్ ఉంది నాకు ఇంకా ఎక్కువ ఏ లోన్ ఎవరిస్తారు లేకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు అనే అనేక రకాలుగా అనేటువంటి నువ్వు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అదే బాధ్యత తీసుకోకపోతే పూర్తిగా వదిలేయటమే వీక్ చివరికి ఇంకా శరీరం కూడా సపోర్ట్ చేయకుండా అయిపోతుంది సో ఇక్కడ ఈ బాధ్యత అనేటువంటి అంశం గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దీనికి బేస్ ఎక్కడంటే అగెయిన్ మౌనం ఇదంతా మీకు ఎక్కడ తెలుస్తుంది మీ గురించి మీ పట్ల మీరు ఏమైతే అనుకుంటారో అదే మీకు శక్తినిస్తుంది సో ఇక్కడ మనం మౌనంగా స్థిమితంగా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి ఆ ఇంటర్నల్ పవర్ ఏదైతే ఉంటుందో అది మీకు ట్యాప్ అవుతుంది అది మీ చేతిలోకి అందుబాటులోకి వచ్చిన రోజు ఈ ప్రపంచాన్ని ఒక ఆట స్థలంగా పరిగణించి మీ ఆట మీరు చక్కగా ఆడడానికి అవకాశం ఉంటుంది అదే కనుక మీరు నేను కేవలం ఒక స్టూడెంట్నే నా జీవితంలో ఈ పరీక్ష కనుక పోతే నేను చచ్చిపోతాను నాకేం లేదు అనుకొని ఎప్పుడైతే ఈ సూసైడ్ ఇట్లా వెళ్తున్నారో నువ్వు బాబు నువ్వు ఒక స్టూడెంట్ మాత్రమే కాదు నువ్వు ఒక తల్లికి కొడుకువి ఒక తండ్రికి కొడుకువి భావి భారత పౌరుడివి నీకు ఇంకా అనేకమైనటువంటి అవకాశాలు ఎన్నో విధాలగా ఉన్నాయి అనేది కనుక నువ్వు రియలైజ్ కాగలిగినట్లయితే ఆ సమయంలో నిన్ను నువ్వు కనుక గుర్తించుకోగలిగినట్లయితే నువ్వు పూర్తిగా నిజంగా ఎవరు అనేది కనుక అన్ని యాంగిల్స్లో కనుక చూడగలిగినట్లయితే అంత ఈజీగా ఏ కూడా సూసైడ్ చేసుకోరు ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎవరికీ కాకుండా ఉండదు ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషిలో ఫెయిల్యూరే వాళ్ళని అత్యంత శక్తి సామర్థ్యాన్ని అందించుకునే విధంగా మనకి అవకాశం క్రియేట్ చేస్తుంది నో అంటే న్యూ ఆపర్చునిటీ అంటారు నెక్స్ట్ ఆపర్చునిటీ అంటారు ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత దృఢంగా అంత గట్టిగా వాళ్ళు తయారవుతూ ఉంటారు అది మనం తెలిసిందే ఇవన్నీ ఇవన్నీ తెలిసినటువంటి అంశాలే కానీ జీవితం అనేటువంటి అంశానికి వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడికి మనకు గుర్తుకు రాకుండా ఉంటాయి సో ఇక్కడ ఈ సైలెన్స్ యోగా మౌన యోగాలో మనం ముందు పెట్టేటువంటి ప్రతిపాదించేటువంటి అంశం ఏమిటి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మంచిగా ఆనందంగా ఉంచుకోవటానికి ఆరోగ్యంగా ఉంచుకోవటానికి బాధ్యత వహించు ఆ విధంగా బాధ్యత వహించిన రోజు నీకు మిగిలినటువంటి ఆరో ఆరోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ శారీరక ఆరోగ్యం కావచ్చు మానసిక ఆరోగ్యం కావచ్చు ఆ తర్వాత నీకు ఎమోషనల్గా కావచ్చు సోషల్గా కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు అన్ని రకాలుగా నువ్వు బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు ఇందాక బాధ్యత గురించి చెప్పుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఒక ఆయన మాకు క్లాస్కి వస్తూ ఉన్నారు ఆయన క్లాస్కి వచ్చేటప్పుడు ఆ రోజు లేట్గా వచ్చారు యోగ క్లాస్ రీసెంట్గా జరిగినటువంటి యోగా క్లాస్లో లేట్గా వచ్చినప్పుడు ఏం ఏం సార్ లేటుగా వచ్చారు టైం యాక్చువల్గా సెవెన్ ఓ క్లాక్ కదా క్లాసు మీరు మరి సెవెన్ ట్వంటీకి వచ్చారు ఏంటి అంటే ఆయన ఏమన్నారంటే లేదండి ఇక్కడ మాకు పంజాగుట్ట ట్రాఫిక్ దగ్గర భయంకరమైనటువంటి ట్రా యూనో ట్రాఫిక్ ఉంది అంతా జామ్ అయిపోయింది మేము కదలలేకపోయామా అని చెప్పేసి అన్నారు అట్లయితే అట్లాగా మరి ఇప్పుడు మరి ఏడు గంటల క్లాస్కి ఎవరు రావాలి అని అడిగాం ఎవరు రావాలి అంటే మరి దీనికి బాధ్యులు ఎవరు అని అడిగితే ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటి లేదు సార్ నేను యాక్చువల్గా సిక్స్ థర్టీకే బయలుదేరాను కానీ ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి సో ట్రాఫిక్ వాళ్ళ వల్ల నేను సరిగ్గా రాలేదు వాళ్లే బాధ్యతలు అని చెప్పేసి అన్నారు రైట్ ఓకే అయిపోయింది తర్వాత అట్లా కాదు కుదరదు మరి మీరు టైంకి వస్తేనే ఇక్కడ అవుతుంది లేకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మేము అన్నాం ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన ఏమన్నారు అంటే ఓకే సార్ రేపు వస్తామన్నట్టుగా అన్నారు అయితే నెక్స్ట్ డే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కే వచ్చారు క్లాస్కి సెవెన్ ఓ క్లాక్ క్లాస్కి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చారు వచ్చిన తర్వాత అడిగాం ఈరోజు ఎలా వచ్చారు ఏంటి అంటే సార్ ఈరోజు యాక్చువల్గా అక్కడ ట్రాఫిక్ ఉంది కానీ అక్కడ ట్రాఫిక్ ఉంటే నేను వేరే రోడ్ తీసుకున్నాను అదంతా తిరిగేసేసి అటువైపు నుంచి ఈ ప్లేస్కి వచ్చాను ఇక్కడ రైట్ టైంకి వచ్చాను సార్ చూడండి సార్ నేను రాన్ టైంలో ఇక్కడ ఉన్నాను అన్నారు ఈ రెండు సందర్భాన్ని కనుక గమనించినట్లయితే వచ్చినప్పుడు ఎవరు బాధ్యులు నేను కాదు అక్కడ ట్రాఫిక్ సరే అక్కడికి వెళ్ళి అయ్యా ఈయన క్లాస్ లేటుగా రావడానికి మీరేనంటే బాధ్యులని అడి ఎవరిని అడగాలి ఆ ట్రాఫిక్లో ట్రాఫిక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని ట్రాఫిక్ పోలీస్ అడగాలి ట్రాఫిక్ పోలీస్ ఏమంటారు మీరే బాధ్యులు ఈయన క్లాస్ లేట్ రావడానికి ఈయన మీరు బాధ్యులని అంటున్నారు నిజమాని అడిగితే ఆయన ఏమంటారు లేదండి పబ్లిక్ పబ్లిక్ సరిగ్గా ట్రా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవట్లేదు అక్కడ యూటర్న్ లేదు అయినా కానీ అందరు టర్న్ తీసుకుంటున్నారు రైట్ వెళ్ళకూడదు అయినా కానీ అందరూ రైట్ సైడే వెళ్తున్నారు దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటున్నాం ఆ ట్రాఫిక్ వైలేషన్స్ చేసేది ఎవరు దాన్ని పాటించకుండా ఉండేది ఎవరు చివరికి నువ్వే ఎన్నో సందర్భాల్లో పోలీస్ ఉంటే ట్రాఫిక్ రూల్ ఫాలో అయ్యేది లేకుంటే మన మనకి సిగ్నల్ ఏది రెడ్ లైట్ కాదు పోలీస్ అయినా కానీ మనకి సిగ్నల్ అనమాట ఉంటే ఫాలో అవ్వాలి లేకపోతే స్కిప్ అయ్యాలి కరెక్ట్ ఇదేనా చేస్తుంది దీన్నే బాధ్యత లేకుండా ఉండటం అంటాం ఇది ఒక్క విషయంలో కాదు అనేక విషయాల్లో అన్ని విషయాల్లో మనకు జీవితానికి సంబంధించినటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఇట్లాగే చేస్తూ ఉంటాం కానీ అదే వచ్చిన రోజు ఏమన్నాడు ట్రాఫిక్ ఉన్నా కానీ నేను చేశా నేను చేశా రాని రోజు వేరే వాళ్ళు ఎవరు ఇంకా బెస్ట్గా చెప్పాలి అంటే